రాయబారాన్ని పంపించారు. చివరికి శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ఆ శ్రీకృష్ణుడిని కూడా రాయబారిగా పంపించారు. శ్రీకృష్ణుడే చెప్పినప్పటికి కూడా వినిపించుకోకుండా కనీసం ఐదుగురికి ఐదు ఊళ్ళైనా సరే ఇమ్మని అడిగినప్పటికీ కూడా అంగీకరించినటువంటి దుర్యోధనుడు సూది మనం మోపినంత భూమిని కూడా ఇచ్చేది లేదు, చేతనైతే యుద్ధం చేసుకొని తీసుకోవచ్చు అన్నాడు. దానితో ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో 11 అక్షరణుల సేన కూడినటువంటి కౌరవులతోటి 7 అక్షరణుల సేనతో ఉన్నటువంటి పాండవులకి యుద్ధం జరగవలసి వచ్చింది. ఆ యుద్ధంలో ఇరువైపులా మోహరించి ఉన్నటువంటి బంధువర్గాన్ని, మిత్రుల్ని, ఆత్మీయులైనటువంటి వాళ్ళని చూచి అర్జునుడు ఎంతో విషాదాన్ని పొంది గాంధీవాన్ని వదిలేసి యుద్ధ విముఖుడై రథం మీద కూలబడిపోయాడు. ఆ అర్జునుడికి సారథి సచివుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఆ అర్జునుడి యొక్క విషాదాన్ని పోగొట్టి కర్తవ్య విముఖుడైనటువంటి ఆ అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేయటం కోసమని అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల జ్ఞానం, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము అందగినటువంటి ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఆ రెండు సేనల మధ్య నిలిచి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి ప్రజానీకానికి, సమస్త మానవాళికి కూడా బోధించడం జరిగింది. ఆ విధంగా ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం ఈ లోకంలో ప్రచారానికి వచ్చింది. భగవానుడు యుద్ధరంగ మధ్యంలో బోధించినటువంటి ఈ జ్ఞానాన్ని మహాత్ముడైనటువంటి వేదవ్యాస మహర్షి తన మహాభారత గ్రంథంలో 700 శ్లోకాలతో 18 అధ్యాయాలుగా ఈ లోకానికి అందించడం జరిగింది. ఈ భగవద్గీత ఇందులో మొట్టమొదటి అధ్యాయమే అర్జున విషాద యోగం, దాని గురించే మనం ఈ యజ్ఞంలో చెప్పుకోబోతున్నాం. ఈ భగవద్గీత దీని యొక్క ప్రాశస్త్యం, దీని యొక్క విశేషం, దీని యొక్క గొప్పతనం, దీని యొక్క శక్తి ఏమిటో కూడా మనం ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భగవద్గీత ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 80 దేశాల్లో 50 భాషల్లో ఈనాడు ప్రచారంలో ఉంది. అన్ని మతాల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశాల వారు, అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు దీన్ని ఆదరించడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఇది సర్వ మత సమన్వయ గ్రంథం, సర్వ యోగ శాస్త్రం. కాబట్టి ఈ సర్వమత సమన్వయ శాస్త్రం కాబట్టి దీన్ని అందరూ కూడా అంగీకరిస్తున్నారు. తెలిసినటువంటి వాళ్ళు, తెలియక మూర్ఖంగా వాదించేటువంటి వాళ్ళు వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు, అది వేరే విషయం. ఇక దీనికి, ఈ భగవద్గీతకి ఇంతటి ప్రశస్తం రావడానికి కారణం ఏమిటి ఏమిటంటే భగవద్గీత భగవన్ నిర్మితం. ఇది మానవుల చేత చెప్పబడినటువంటిది కాదు, ఇది భగవన్ నిర్మితమైనటువంటిది. ఎలాగండి భగవన్ నిర్మితం అని అంటే, విష్ణుమూర్తి యొక్క నాభికమలో నుంచి ఒక పద్మం పుడితే ఆ పద్మంలో బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచి వేదాలు ఉద్భవించింది. కానీ భగవద్గీత విష్ణువు యొక్క సాక్షాత్ అవతారమైనటువంటి శ్రీకృష్ణు యొక్క ముఖ పద్మం నుంచి వెలువడింది. అందుకనే భగవద్గీత ఇంతటి మహత్వం, ఇంతటి ప్రశస్తి కలిగినటువంటిదైంది ఇది భగవన్ నిర్మితం కావటం వల్ల. ఇక గీత యొక్క అమోఘమైనటువంటి శక్తికి ఏమిటి కారణం అంటే, గీతను చెప్పింది శ్రీకృష్ణుడు, గీతను విన్నది శ్రీకృష్ణుడు, గీతను వ్రాసింది కూడా శ్రీకృష్ణుడే. అదేమిటంటే చెప్పిందేమో శ్రీకృష్ణుడు, విన్నదేమో అర్జునుడు, వ్రాసిందేమో వ్యాసుడు కదా అంటే, ఈ విషయాన్ని కూడా భగవద్గీతలోనే భగవానుడే చెప్పాడు. ఉష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాస అన్నాడు. అంటే ఉష్ణివంశస్థుల్లో నేనేమో వాసుదేవుణ్ణి, పాండవుల్లో నేను ధనంజయుణ్ణి అంటే అర్జునుణ్ణి, మునుల్లోనేమో నేను వ్యాసుణ్ణి అన్నాడు. కాబట్టి మునుల్లో వ్యాసుడు శ్రీకృష్ణుడే గనక శ్రీకృష్ణుడే రాశాడు, పాండవుల్లో ధనంజయుడు శ్రీకృష్ణుడే గనక శ్రీకృష్ణుడే విన్నాడు, ఉష్ణవంశీయుల్లో వ్యాసుదేవుడు శ్రీకృష్ణుడే గనక ఆ శ్రీకృష్ణుడే చెప్పాడు. అంతేకాదు శ్రీకృష్ణుడికి ఎట్లాగో కృష్ణ అనేటువంటి నామధేయం ఉంది,
అర్జునుడికి ఉన్నటువంటి 10 పేర్లలో కూడా కృష్ణుడు అనేటువంటి పేరుంది. ఇక వ్యాసుడికేమో అసలు పేరు కృష్ణద్వైపాయనుడు, ఆయన పేర్లో కూడా కృష్ణుడు ఉన్నాడు. దీన్ని బట్టి ఏమిటంటే ముగ్గురు కూడా కృష్ణులే. అందువల్ల ఈ ముగ్గురు కృష్ణుల యొక్క దివ్య తపశ్శక్తి ఏకీభవించి ఈ భగవద్గీతలో చేరిపోయింది. అందుకే ఇంత అమోఘమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి గ్రంథమైంది భగవద్గీత. ఉపనిషత్తులు తెలియలేదంటే ఆ పేర్లు కూడా వినని వాళ్ళు చాలామంది ఉంటారు. బ్రహ్మసూత్రాలు తెలియలేదంటే తెలియనటువంటి వాళ్ళు చాలా చాలా చాలామంది ఉన్నారు. భగవద్గీత మాత్రం పేరు వినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు భారతదేశంలో. భగవద్గీత అనేటువంటిది కనీసం అందులో శ్లోకాలు తెలుసుకోకపోయినా ఆ పేరైనా తెలుసు. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు కొంతమందికి తెలుసు, భగవద్గీత యొక్క భావం కొంతమందికి తెలుసు. భగవద్గీతలో లోతుగా దిగి మునక వేసినటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇక శ్రీకృష్ణుడు ఆనాడు 2 గానాలు చేశాడు. చిన్నతనంలోనేమో మురళీగానం చేశాడు, పెద్ద అయిన తర్వాతనేమో గీతాగానం చేశాడు. మురళీగానాన్ని వినేటువంటి అదృష్టం మనకి లేదు. ఎందుకనంటే అది ఆనాడు ఉన్నటువంటి గోపికలు మాత్రమే వినగలిగారు, గోపికలు మాత్రమే మురళీగానంతో తరించారు. మరి మనకు ఆ అదృష్టం లేదని దిగులు పడాల్సినటువంటి పని లేదు, మనకి గీతాగానం ఉంది. కాబట్టి ఈ గీతాగానంతో సమస్త కాలాల్లో సమస్త దేశాల్లో ఉన్నటువంటి మానవులందరూ కూడా తరించవచ్చు. అందువల్ల ఈ గీతాగానం అనేటువంటిది అందరికీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటిది అనే విషయం కూడా మనం గ్రహించవచ్చు. గీతకి గంగకి పోలిక ఉంది. అయితే పోలిక ఉన్నది కానీ ఆ పోలికలో కూడా గీత యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. గంగ విష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించింది, గీత విష్ణువు యొక్క ముఖం నుంచి ఉద్భవించింది. అది గొప్ప. గంగలో మునిగితే పాపాలు పోతాయి, గీతలో మునిగితే జన్మలే లేకుండా పోతాయి, మోక్షమే వస్తుంది. గంగ పోయి పోయి ఉప్పు సముద్రంలో కలిసిపోయింది, గీత పోయి పోయి బ్రహ్మానంద సాగరంలో లయమైపోతుంది. కాబట్టి గీత గంగ కన్నా అనేక విధాలుగా శ్రేష్టమైనటువంటిది, అధికమైనటువంటిది. ఇక మనకి భగవద్గీత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి గీతలు లోకంలో ఉన్నాయి. అష్టావక్ర గీత ఉంది, వశిష్ఠ గీత ఉంది, శ్రీరామ గీత ఉంది, హనుమద్గీత ఉంది, పరాశర గీత ఉంది, గణేశ గీత ఉంది, దేవీ గీత ఉంది, బ్రహ్మగీత ఉంది, శివగీత ఉంది, హంసగీత ఉంది, కపిల గీత ఉంది, అనుగీత ఉంది. ఇలా చెప్పుకుంటా పోతే గీతలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా గీతలే అయినప్పటికీ వీటన్నిటిలోకి శ్రేష్టమైనటువంటిది భగవద్గీత. ఎందుకంటే గీత అంటే భగవద్గీత అని అందరికీ తెలుసు, మిగిలినటువంటి గీతలకి మాత్రం ఆ పేరుతోటే పిలవాలి. వశిష్ఠ గీతని వశిష్ఠ గీతనే పిలవాలి, శ్రీరామగీతని శ్రీరామగీతనే పిలవాలి, శివగీతని శివగీతనే పిలవాలి, అనుగీతని అనుగీతనే పిలవాలి. కానీ గీత అంటే మాత్రం భగవద్గీత అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ గీత ఎలాంటిది అంటే మన గీతని మార్చేటువంటిది. ఈ గీతను కనుక మనం అవగాహన చేసుకున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, ఆచరణలో పెట్టుకున్నట్లయితే మన యొక్క గీత మారిపోతుంది. కారణం ఏమిటి అనంటే ఇందులో విషయ ఔన్నత్యం అంటే గొప్ప విషయం ఇందులో దాగి ఉంది, నిక్షిప్తమై ఉంది. ఇది ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తులన్నింటినీ కూడా తెలుసుకోలేనటువంటి వాడు ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని భగవద్గీత ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సులభ శైలి, సంస్కృతంలో సులభమైనటువంటి శైలిలో అందించడం జరిగింది భగవద్గీతని. అలాగే సమన్వయ దృష్టి ఉంది, సర్వ మతాలు సమన్వయమైనవి, ఇక్కడ అన్ని యోగాలు సమన్వయమైనవి, అందువల్ల ఇక్కడ సమన్వయ దృష్టి ఉంది. అలాగే భగవద్గీతకి ఆచరణ యోగ్యత ఉంది. మనం ఆచరించాలి అనంటే అనేకమైనటువంటి ఉపాయాలను కూడా తెలియజేసినటువంటిది భగవద్గీత. కాబట్టి ఇన్ని లక్షణాలు ఉండటం వల్ల ఈ భగవద్గీత అన్నింటికన్నా కూడా శ్రేష్టమైనటువంటిది అనేది మనకు అర్థమవుతుంది.
ఇక భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా ఉంది. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకోండి, మనకు కొన్ని ప్రయాణ సాధనాలు కావాలి. రిక్షా కావాలి, ఆటో కావాలి, బస్సు కావాలి, ట్రైన్ కావాలి, విమానం కావాలి, ఏదో ఒక ప్రయాణ సాధనం ఉంటే మనం ఎక్కడికైనా సరే వెళ్ళగలుగుతాం. అలాగే జీవ పరమాత్మని కనుక చేరాలి అని అంటే మనకి ఏదో ఒక సాధన కావాలి. కారణం ఏంటంటే పరమాత్మ ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ఎట్లా చేరుకోవాలో తెలియదు, ఆయన ఎట్లా ఆశ్రయించాలో తెలియదు, ఆయన ఎట్లా ఆయనలో ఐక్యం కావాలో తెలియదు. మరి ఇవన్నీ తెలియదు కాబట్టి ఆ తెలియనటువంటి పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మని చేరి ఆయనతో సన్నిహితత్వం ఏర్పాటు చేసుకొని ఆయనతో కలిసి ఐక్యమై ఆయనగా ఉండిపోవాలి. మరి అలా ఉండాలి అని అంటే మనకి ఇక్కడి నుంచి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి మూడు ప్రయాణ సాధనాలు చెప్పారు. ఏంటంటే మూడు ప్రయాణ సాధనాలు అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అయితే మూడెందుకు చెప్పారండి? ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కదా, ఒకటి చెప్తే సరిపోతుంది. కానీ ఒక రకమైనటువంటి మనుషులు లోకంలో లేరు, అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. అందుకనే పరిపక్వమైనటువంటి సాధకుల కోసం ఉపనిషత్తులు చెప్పారు, జిజ్ఞాసులైనటువంటి వాళ్ళ కోసం బ్రహ్మసూత్రాలు చెప్పారు, సామాన్యులైనటువంటి గృహస్థుల కోసం భగవద్గీతని చెప్పారు. ఈ సామాన్యులైనటువంటి గృహస్థుల కోసం చెప్పినటువంటి భగవద్గీతని సన్యాసులు, సాధుపురుషులు, మహాత్ములు, మహర్షులు, గురువులు, జిజ్ఞాసులు అందరూ కూడా స్వీకరించవచ్చు. కర్మయోగులు, భక్తి యోగులు, జ్ఞానయోగులు అందరూ స్వీకరించవచ్చు. ఇది అందరికీ కావాల్సినటువంటిది, అన్ని విషయాల్లో చెప్పేటువంటిది. అందువల్ల ఈ మూడింటిలో కూడా భగవద్గీత ఎందుకు ఇంత విస్తృతమైనటువంటి ప్రభావం కలిగి ఉన్నది అని అంటే ఇది అందరికీ ఉపయోగపడేటువంటిది, అన్ని విషయాలు కూడా స్పష్టంగా చక్కగా తెలియజేసినటువంటిది. అయితే ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మసూత్రాల్లోనూ చెప్పబడినటువంటి భావాలన్నీ కూడా ఈ భగవద్గీతలో ఉండటం వల్ల భాష శైలి చాలా సులభంగా ఉండటం వల్ల భగవద్గీతకి విశేషమైనటువంటి ప్రచారం లభించింది. గొప్ప గొప్ప మేధావుల నుంచి సామాన్యుల వరకు ఈ భగవద్గీత గొప్ప మోక్ష సాధనంగా ఉన్నది. అందుకే అందరూ కూడా భగవద్గీతని ఆశ్రయిస్తారు, భగవద్గీతని ఆశ్రయించాలని చెబుతారు. ఇక భగవద్గీత యొక్క పరమ లక్ష్యం ఏమిటి? ఎందుకనంటే ఏ గ్రంథమైనా సరే మనకి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగించాలి. ఏ ప్రయోజనం లేనటువంటి దాన్ని మనం స్వీకరించాం. మరి భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి అని అంటే దుఃఖరాహిత్యం, శోకరాహిత్యం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి. భగవద్గీత దేనికేనంటే నీ దుఃఖాన్ని పూర్తిగా తొలగించడం కోసమే భగవద్గీత ఉంది. ఎట్లా చెప్తారండి, ఎట్లా చెప్తారంటే భగవద్గీతలో ఈ గీతా జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఎక్కడ ప్రారంభించాడంటే 2వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి గీతా జ్ఞానం ప్రారంభమైంది. ముగింపు ఎక్కడ? 18వ అధ్యాయం 66వ శ్లోకంలో ముగింపు. మొదటి శ్లోకం అంటే ప్రారంభ శ్లోకం అశోచ్యానన్న శోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః అని. అశోచ్య శోకించదగిన వారి కోసం శోకిస్తున్నావు, నాను శోచంతి పండితాః పండితులైనటువంటి వారు శోకించరు అంటూ ప్రారంభం చేసి, శోకంతో ప్రారంభం చేసి చివరిలో కూడా శోకంతో ముగించారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంతా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మాసుచః. మాసుచః, దుఃఖించవద్దు, శోకించవద్దు. శోకంతో ప్రారంభించి, అశోచ్య అనేటువంటి శోకంతో ప్రారంభించి మాసుచః అనేటువంటి శోకంతో ముగించారు. దీని అర్థం ఏంటంటే ఆ శోకానికి ఈ శోకానికి మధ్యలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ మానవుడి యొక్క శోకాన్ని పూర్తిగా తొలగిస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయటమే. కాబట్టి ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా శోకంతోటే ఉంటాడు, దుఃఖంతోటే ఉంటాడు. దుఃఖం లేనటువంటి మానవుడు ఎవడూ ఉండడు.
ఇంత కష్టపడుతున్నాను దుఃఖపడుతున్నాను కానీ వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారనుకుంటారు. ఆ హాయిగా ఉన్నారనుకునేటువంటి వాళ్ళ గుండెల్లో కూడా అగ్నిపర్వతాలు వేలుతూ ఉంటాయి. కొంతమంది పైకి చెప్తారు, కొంతమంది చెప్పరు, కొంతమంది గట్టిగా ఏడుస్తారు, కొంతమంది గుట్టుగా ఏడుస్తారు. అంతే తప్ప ఏడవటం మాత్రం అందరికీ ఉంది. కాబట్టి లోకంలో అందరికీ కూడా శోకం అనేటువంటిది ఉన్నది, సంతోషం లేదంటే సంతోషం కూడా ఉన్నది. ఈ రెండు అనుభవించడం కోసమే మనం ఈ లోకంలోకి వచ్చాం. మనం పూర్వంలో చేసుకున్నటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడం కోసమే ఈ లోకంలోకి వచ్చాం. అందుకని ప్రతి వ్యక్తి కూడా దుఃఖంలో ఉంటాడు, శోకంలో ఉంటాడు, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరి ఈ శోకంతో ఉన్నటువంటి ఈ మానవుల్ని ఉద్ధరించడం కోసం, ఆ శోకాన్ని నశింపజేయటం కోసం ఈ భగవద్గీత అనేటువంటిది చెప్పబడింది. కాబట్టి శోక విముక్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి భగవద్గీత యొక్క లక్ష్యం. ఈ ఒక్కటి మనం మర్చిపోకుండా ఉంటే చాలు, మన యొక్క శోకాన్ని విడిచిపెట్టడం కోసమే భగవద్గీత ఉంది. శోకములో ఉన్నటువంటి వాళ్ళ కోసమే భగవద్గీత చెప్పారు. కానీ మన వాళ్ళు ఏమంటారో తెలుసిన, ఏమండి భగవద్గీత చెప్తున్నారు మీరు కూడా రాయండి అని అంటే మాకెందుకండి అది ఎవరికో అని, అంటే మాకు అక్కర్లేదు ఎవరికో, అంటే మేము కాస్త ఆనందంగా ఉన్నాము మాకేం పర్వాలేదు అని అనో, లేకపోతే ఎగతాళి చేయడానికి నువ్వు వినలే నువ్వు బాగుపడు మాకెందుకులే అని ఎగతాళి చేయటానికి, లేకపోతే అదేదో సన్యాసులు వాళ్ళు చెప్పుకునేది కానీ మనకెందుకండి గృహస్థులం కదా మనమేమి ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి పారిపోయేవాళ్ళం కాదు కదా, కాబట్టి మనం ఎంత గొప్పవాళ్ళం అట్లా ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి పోయేవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు చేతగాని వాళ్ళు కాబట్టి వాళ్ళకి కానీ మనకెందుకండి అనేటువంటి ఉద్దేశంలోనూ ఎలాగో అలాగా ఈ ఛాయలకి రాకుండా ఉండేటువంటి మహాత్ములు ఎంతమందో ఉన్నారు లోకంలో. ఎందుకంటే పూర్వజన్మలో సుకృతం ఏం చేసుకోలేదు కాబట్టి, పూర్వజన్మల్లో పుణ్యాలు ఏం చేసుకోలేదు కాబట్టి ఎక్కువగా ఈ భగవద్గీతను వినేటువంటి అదృష్టం వాళ్ళకి లేదు. ఈ భగవద్గీతను వినేటువంటి అదృష్టం ఎన్నో జన్మల సుకృతం చేసుకున్నటువంటి వాళ్ళకే ఉంటుంది. ఈ భగవద్గీతను చెప్పేటువంటి అదృష్టం ఎన్నో జన్మల అదృష్టం పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అయితే ఈ భగవద్గీతను తెలుసుకోవడానికి ఎవరు అధికారి, అంటే ఎవరు అర్హత ఉన్నటువంటి వాడు? ఎందుకంటే ఏ గ్రంథాన్నైనా ఏ శాస్త్రాన్నైనా తెలుసుకోవాలంటే ఒక అర్హత కావాలి. అర్హత లేకుండా ఎట్లా తెలుసుకుంటాడు? నువ్వు కనుక బీటెక్లో పోయి కూర్చోవాలనుకోండి, నీకు ఒక అర్హత కావాలి. ఏమిటా అర్హత అంటే, అంతకుముందు నువ్వు 12 తరగతులు చదివి ఉండాలి, అట్లానే 10వ తరగతిలోకి రావాలనుకోండి 9 చదివి ఉండాలి, 6లోకి రావాలనుకోండి 5 చదివి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా అర్హతలు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా భగవద్గీతని మనం తెలుసుకోవడానికి మనకు కూడా అర్హతలు ఉండాలి. ఏమిటి అర్హత? ఎవరు అధికారి? అర్హత ఉండటం అని అంటే అధికారి కావటం. ఎవరు అధికారి, ఎవరు అర్హత అంటే, అన్నం తినడానికి అధికారి ఎవరు అని అంటే ఆకలి ఉన్నటువంటి వాడు. ఆకలి ఉన్నటువంటి వాడు అన్నం తినడానికి అర్హత కలిగినటువంటి వాడు అధికారి. నీరు తాగడానికి అధికారి ఎవరు అని అంటే దట్టుకున్నటువంటి వాడు. ఔషధం సేవించడానికి అధికారి ఎవడంటే జబ్బు ఉన్నటువంటి వాడు. అలాగే గీతాధ్యయనానికి, భగవద్గీతను తెలుసుకోవడానికి, భగవద్గీతను శ్రవణం చేయడానికి అధికారి ఎవరు అని అంటే శోకంలో ఉన్నటువంటి వాడు. ఎందుకని? శోకాన్ని తొలగించేది భగవద్గీత కనుక శోకంలో ఉన్నటువంటి వాడు భగవద్గీతను తెలుసుకోవాలి. అయితే ఏమండి మాకు అక్కర్లేదు, ఎందుకంటే శోకంలో ఉన్నవాడు కదండి నేను ఇప్పుడు ఏడవటం లేదు. ఇప్పుడు ఏడవకపోయినా ఇంతకుముందు ఏడుచావు, ఇంతకుముందు ఏడుస్తావు, కాబట్టి ఎప్పుడైనా ఏడవలసిందే. ఏడవకుండా ఉండేవాడు ఈ లోకంలో ఏవాడు లేడు. కాబట్టి శోకంలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా భగవద్గీతను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శోకరాహిత్యం కోసం అని చెప్పి. విషాదంలో ఉన్నటువంటి వాడు విషాదాన్ని పోగొట్టుకోవడం కోసం భగవద్గీతను తెలుసుకోవాలి. దుఃఖంలో ఉన్నటువంటి వాడు దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి భగవద్గీతను తెలుసుకోవాలి. కాబట్టి భగవద్గీత అనేటువంటి దుఃఖరాహిత్యాన్ని శోకరాహిత్యాన్ని కలగజేసేటువంటిది. అందుకే భగవద్గీత శోకంలో దుఃఖంలో ఉన్నటువంటి వాడే భగవద్గీతని శ్రవణం చేయడానికి అధికారి అన్నారు. ఈ లోకంలో శోకం లేనటువంటి వాడు దుఃఖం లేనటువంటి వాడు ఎవడున్నాడు? కాబట్టి అందుకే శోకంలో ఉన్నటువంటి వాడు గీతకు అధికారి. అయితే
జబ్బు ఉన్నప్పటికీ కూడా జబ్బు ఉన్నదని తెలిస్తేనేగా ఔషధం కోసం ప్రయత్నించేది. ఏమంటే శోకంలో ఉన్నటువంటి వాడు అధికారి అన్నారు కదా, లోకంలో ఉన్న వాళ్ళందరూ శోకంలోనే ఉన్నారంటున్నారు కదా, మరి అందరూ భగవద్గీతను ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు జబ్బు ఉన్నప్పటికీ కూడా లోపల ఏదో పెద్ద జబ్బే ఉంది కానీ వీడికి మాత్రం పైకి సిమ్టమ్స్ ఏమి లేవు. ఏమీ లేకపోతే నాకెందుకయ్యా, మంది ఎందుకు, డాక్టర్ ఎందుకని అంటాడు. అది కాస్త ముదిరిపోయి వ్యవహారం కాస్త చివరి దశకు వచ్చినప్పుడు అప్పుడు పరిగెత్తారు, ఎక్కడెక్కడ ఉన్నారా స్పెషలిస్ట్లు అది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఎంత శోకం ఉన్నప్పటికీ కూడా, ఎంత విషాదం ఉన్నప్పటికీ కూడా, ఎంత దుఃఖం ఉన్నప్పటికీ కూడా దుఃఖంలో ఉన్నాను అని తెలుసుకునేటువంటి వాడు నిజంగా దుఃఖం ఏంటంటే సంసార జన్మరణ దుఃఖం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లిగారి గోలో ప్రవేశించడం, ఈ బాధల్ని పట్టడం ఏదైతే ఉందో ఇది అసలైనటువంటి దుఃఖం. ఈ దుఃఖం అందరికీ ఉంది కానీ తెలుసుకునేవాళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే. అందరికీ ఉన్నప్పటికీ కూడా ఈ జన్మరణ దుఃఖం అందరికీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఉన్నదని తెలియదు కాబట్టి వాళ్ళు ఈ ఛాయలకు రారు. ఎవరైతే ఆ జన్మరణ దుఃఖం నాకున్నది, ఈ సంసార దుఃఖం నాకున్నది అని ఎవడైతే అనుకున్నాడో అదిగో అటువంటి వాడే ఈ దుఃఖ నివృత్తి కోసమని భగవద్గీతను ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జబ్బు చేసినటువంటి వాడు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మందు మీద డాక్టర్ మీద విశ్వాసం ఉండాలి, డాక్టర్ మీద నమ్మకం ఉండాలి, మందు మీద విశ్వాసం ఉండాలి. అలాగే భగవద్గీతను వినటానికి వచ్చినటువంటి వాడు కూడా శాస్త్రం మీద, గురువు మీద విశ్వాసం ఉండాలి. దీన్నే శ్రద్ధ అన్నారు. గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు. గురువు పట్ల, వేదాంత వాక్యాల పట్ల విశ్వాసం ఉండటమే శ్రద్ధ అని. కాబట్టి అది ఉండాలి. ఇక భగవద్గీత ఏం చేస్తుందంటే కర్మల్ని శుద్ధం చేస్తుంది. ఎట్లా చేస్తుందండి అని అంటే భగవద్గీత జ్ఞానం వల్ల పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం అర్థమవుద్ది. మనకి లెక్కలో ఒక ఈక్వేషన్ ఉంది, ఇన్ఫినిట్ ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్. అంటే ఇన్ఫినిట్ అనంతానికి కనుక ఏం కలిపినా అనంతమే, అనంతానికి ఏం కలిపినా అనంతమే అవుద్ది. అదే ప్రకారంగా అనంతమైనటువంటి పరమాత్మతో అది భావిస్తూ, అనంతమైనటువంటి పరమాత్మను స్మరిస్తూ మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ పవిత్రమైపోతుంది. ఆ కర్మ భగవత్ సంబంధమైనటువంటి కర్మగా మారిపోతుంది. భగవంతుడిని స్మరిస్తూ కర్మ చేస్తే ఆ కర్మ కాస్త భగవత్ కర్మగా మారిపోతుంది. ఆ విధంగా కర్మల్ని పవిత్రం చేసేటువంటి శక్తి ఈ భగవద్గీతకు ఉన్నది అని మనకి తెలుస్తుంది. ఇక భగవద్గీతలో కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అనేటువంటి మూడు ప్రధానమైనటువంటి యోగాలు చెప్పబడ్డాయి. అయితే కొంతమంది ఏమో ఇది కర్మయోగ శాస్త్రం అంటారు, కొంతమంది ఏమో ఇది భక్తి ప్రధాన శాస్త్రం అని అంటారు, కొంతమంది ఏమో ఇది జ్ఞాన ప్రధానమైనటువంటి శాస్త్రం అని అంటారు. కానీ భగవద్గీత జ్ఞాన ప్రధానమైనటువంటి శాస్త్రం అనడానికి అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. భగవద్గీతలోనే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. జ్ఞానాన్ని ప్రశంసిస్తూ భగవద్గీత అనేక సందర్భాల్లో అనేక శ్లోకాల్లో చెప్పారు. జ్ఞాన తపస్సు చేత పవిత్రులుగాండి అని ఒకచోట చెప్పారు, జ్ఞాన యజ్ఞం చేత ముక్తిని పొందండి అని ఒకచోట చెప్పారు, జ్ఞానం అనే పడవతోటి ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటండి అని ఒకచోట చెప్పారు, జ్ఞానం అనేటువంటి ఖడ్గం చేత సమస్తమైనటువంటి సందేహాలని ఖండించండి, ఛేదించండి అని ఒకచోట చెప్పారు, జ్ఞానం అనేటువంటి అగ్నిలో సమస్తమైనటువంటి కర్మల్ని దగ్ధం చేయండి అని ఒకచోట చెప్పారు, జ్ఞాన భాస్కరుని చేత అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దూరం చేయండి, అంతం చేయండి అని ఒకచోట చెప్పారు. ఇలా ప్రతి సందర్భంలో, చాలా సందర్భాల్లో కూడా జ్ఞానం వల్లనే జన్మ సార్థకమవుతుంది, ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోండి అని అనేక సందర్భాల్లో చెప్పి చివరిలో ఒక మాట అన్నారు, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం హిమజ్యతే అని. అంటే జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది ఇంకోటి లేదు, అన్నిటికన్నా జ్ఞానమే పవిత్రమైనటువంటిది అని కూడా చెప్పడం జరిగింది. కనుకనే ఇది ఈ భగవద్గీత జ్ఞానం అనేటువంటిది మానవుడికి తప్పనిసరిగా అవసరం. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అని అంటే
జన్మ జన్మలు ఎన్నో జన్మల్లో పడాల్సినటువంటి కష్టాలన్నింటినీ కూడా పడకుండా తప్పించుకోవాలంటే మనకి అపురూపంగా దుర్లభంగా లభించినటువంటి ఈ మానవ జన్మను ఉపయోగించుకొని ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనం కాస్త శ్రవణం చేయాలి, దాన్ని కాస్త మనం మింగాలి, స్వాధీనం చేసుకోవాలి, అది మనం సొంతం చేసుకోవాలి. అప్పుడే ఈ జన్మకి సార్థకత. ఇక నిజ జీవితంలో భగవద్గీత అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంది. సాధారణంగా లోకంలో ప్రతివాడికి కూడా ఎప్పుడో ఒకప్పుడు కోపం వస్తుంది. ఎంత కోపం రానటువంటి వాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు. చాలామందికి ముక్కు మీదనే కోపం ఉంటుంది. ఏమండి కోపం నాకు పోవాలంటే ఏం చేయాలండి అని కూడా అడుగుతూ ఉంటారు. నిజంగా కోపం పోవడానికి, కోపాన్ని జయించడానికి భగవద్గీతలో అనేక సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సాధారణంగా మనకి అరిషడ్ వర్గాలు అన్నారు, ఆరు రకాలైనటువంటి శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. యారింట్లో రెండోది క్రోధం, కోపం. మరి ఈ కోపం రానటువంటి వాడు లోకంలో ఎవడన్నా ఉంటాడంటే ఎవడో ఉండడు. ఎక్కువగానో తక్కువగానో ఎంతన్నా కానీ మొత్తం మీద అందరికీ కోపం వస్తారే. కోపం వచ్చినప్పుడు నీకు భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తు రావాలి. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. క్రోధాత్ భవతి సమ్మోహ, క్రోధం వల్ల ఏమవుతుందంటే మోహం వెలుగుద్ది. మోహం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేము. బాగా కోపం వచ్చిందనుకోండి కళ్ళు ఎర్రబడిపోతాయి, శరీరం ఒడుకుతుంటుంది, ముందుకి వెనక్కి ఊగుతుంటాడు, అవతల వాడి మీద ఉద్రేకంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడు, నోట్లో నుంచి ఎప్పుడు రాని మాటలన్నీ వస్తూ ఉంటాయి. ఇదంతా కోపం యొక్క లక్షణం. అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే మోహం. మోహం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేదు. అవతల వాడి యొక్క మనస్తత్వం మంచివాడా చెడ్డవాడా ఏమి తెలియదు. వాడు ఏదో అన్నాడని నీకు కోపం వచ్చింది, కానీ వాడు అలా ఎందుకు అన్నాడు, అసలు నిజంగా అన్నాడా అనలేదా, ఇవన్నీ ఆలోచనలు రావు. ఇదే మోహం. మరి మోహం వస్తే ఏమవుతుంది, సమ్మోహ స్మృతి విభ్రమ. ఆ మోహం మీదకి వస్తే ఏమవుతుందంటే స్మృతి తగ్గిపోతాం. కాస్త నీకు ఈ జ్ఞానం అనేటువంటిది కాస్త ఎక్కడికో పోతే బుద్ధి అనేది సరిగ్గా పంచి. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, ఈ స్మృతి తప్పితే ఏమవుతుందంటే బుద్ధి కాస్త నాశనం అయిపోయింది. సరే బుద్ధి నాశనం అయితే ఏమంటే బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నాశనం అయితే అన్ని సర్వనాశనమే. బుద్ధి లేనటువంటి వాడు గాడిద అన్నాడు కాబట్టి బుద్ధి లేనటువంటి వాడు అలా అయిపోతాడు. కాబట్టి కోపం అనేటువంటిది ఇంత నష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి కోపాన్ని మనం త్యజించాలి అని ఈ చెప్పినటువంటి వాక్యాన్ని మనం కనుక గుర్తుంచుకున్నట్లయితే కోపం అనేటువంటిది మనం జయించడానికి వీలైనటువంటిది అవుద్ది. కానీ ఏమండి ఏదో అన్నప్పుడు టక్కున ఆయన ముందు కోపం వచ్చేస్తుంది కదా, అప్పుడు భగవద్గీతలో శ్లోకం ఎవడో గుర్తుంటుందండి అంటావా, సరే కోపం వచ్చింది కోప్పడు, నీ లక్షణాలన్నీ బయటపెట్టు, అన్నీ అయిపోయినాయి, అయిపోయిన తర్వాత జాగ్రత్తగా కాస్త ప్రశాంతంగా కూర్చొని ఈ కోపాన్ని నేను ప్రదర్శించాలనా, ప్రదర్శించినందు వల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా లేకపోతే నాకు నష్టం ఉందా అని ఇప్పుడు గుర్తు తెచ్చుకో. అసలు ఒక గుర్తు తెచ్చుకున్న తర్వాత ఓహో నేను కోప్పడటం తప్పు కాబట్టి ఇక ముందు ఎప్పుడు కూడా కోప్పడకూడదు అని ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన మళ్ళీ కొంతకాలానికి పోవచ్చు, మళ్ళీ కోప్పడచ్చు, కానీ కోప్పడేటప్పుడల్లా ఇలా కనుక నువ్వు ఆలోచిస్తే ఏ కోప్పడతాం అనేటువంటిది క్రమంగా తగ్గిపోద్ది, కోపాన్ని జయించడం జరుగుతుంది. ఇక రెండోది కామాది వికారాలు కలిగినప్పుడు, ఇందాక క్రోధం రెండోది చెప్పాం, మొదటిది కామం. నిజంగా ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటువంటి ఆరింట్లో కూడా కామం అనేటువంటిదే అది ఇంజన్, మిగిలిన అన్ని రైలు పెట్టలు, మొట్టమొదటి ఇంజన్. ఆ ఇంజన్ అటు తిరిగితే ఇవి కూడా అట్నే తిరుగుతాయి. అందుకని కామం కూడా చాలా ప్రధానమైనటువంటిది. కామం అనేటువంటిది అంటే దొంగ అంట. ఈ దొంగ ఏం చేస్తారు, దొంగ ఏం చేస్తారు, మన ఇంట్లో ప్రవేశించి ఏదైనా వస్తువులు దొంగతనం చేసుకొని పోతాడు. ఈ కామం అనేటువంటి దొంగ మన హృదయంలో ప్రవేశించి ఆ హృదయంలో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించిపోతాడు. అందుకని కామం అనేటువంటిది పెద్ద డేంజర్. కామం అంటే కోరిక కాబట్టి ఈ కోరికలు అనేటువంటివి ఏం చేస్తాయంటే మన యొక్క జ్ఞానాన్ని అపహరించేస్తాయి. అందుకనే ఈ కామం పనికిరాదు.
కామే కాదు క్రోధం పనికిరాదు అని చెప్పుకున్నాం. కామ క్రోధ లోభాలు ఈ మూడు కూడా పనికిరావు. ఈ విషయాన్ని చెబుతూ భగవద్గీతలో శ్లోకం ఉంది, త్రివిధం నరకస్యానం జ్ఞాన ద్వారం నాశనం ఆత్మన కామ క్రోధస్తా లోభ తస్మాదే తత్రయం త్యజేత్. కామ క్రోధ లోభ అనేటువంటి ఈ మూడు కూడా నరక ద్వారాలు. అంటే నరకానికి పోవాలంటే చక్కగా తెరుచుకొని ఉంటే చక్కని పోవచ్చు, ఎవరు అటగించరు, హాయిగా పోవచ్చు. ఒకవేళ నువ్వు కొంత దూరం పోయిన తర్వాత కాస్త ఆగేవారికి వెనక నుంచి ఎవడో ఒకటి నేర్తాడు, అంత బ్రహ్మాండమైనటువంటివి. కాబట్టి నరక ద్వారాలు కాబట్టి తస్మాత్ అందువల్ల ఏతత్రయం త్యజత్, ఈ మూడింటిని కూడా వదిలేయండి. ఈ ప్రకారంగా మనం కనుక తెలుసుకుంటుంది నరక ద్వారం అని తెలుసుకుంటే దాని వైపు పోతామా? ఏమండి స్వర్గం ఇటుందండి నరకం ఇటుందండి, ఎడిపోతారు పోండి అన్నాం అనుకోండి, ఎవరైనా సరే అయినా చూద్దాం నరకం ఎట్టుందని పోతారా? అమ్మ వద్దొద్దు స్వర్గంలోకి పోతారు. అందుకని ఇది నరక ద్వారం అని తెలుసుకున్న తర్వాత ఇటువైపుకి ఇంకెవరు కూడా పోరు. అట్లాగే ఇతరుల మీద అసూయ ద్వేషం ఇట్లాంటివి కలిగినప్పుడు అప్పుడేం చేయాలి, అప్పుడు భగవద్గీత మనకి ఎలా సహాయపడుతుంది అంటే అన్ని నీటి పొడుగల్లో నీరే ఉంటుంది, అలాగే అన్ని నామరూపాల్లో పరమాత్మే ఉన్నాడు. నామరూపాలు అన్నింటిలో కూడా పరమాత్మే ఉన్నాడు కాబట్టి ఎవరిని ద్వేషించినా ఎవరిని హింసించినా ఎవరిని బాధ పెట్టినా ఎవరి మీద అసూయ చూపించినా అది తన మీద చూపించుకున్నట్టే. కాబట్టి ఎవరిని ద్వేషించవద్దు, ఎవరి మీద అసూయ చూపించవద్దు, అందరి మీద ప్రేమతో ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక భోగముల యందు ఆసక్తి కలిగినప్పుడు, ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా భోగాల మీద ఆసక్తి ఉంటుంది, ఆ భోగాన్ని సంపాదించుకోవటం కోసం ఎంత కష్టమైనా పడతా ఉంటాడు, ఎన్ని అబద్ధాలైనా ఆడుతూ ఉంటాడు, ఎన్ని అక్రమాలైనా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే భోగాల్ని ఎట్లాగైనా సరే ఆశ్రయించాలనేటువంటి భోగాల మీద ఉన్నటువంటి ఆసక్తి కారణం అన్నమాట. కానీ మనం ఒక విషయం తెలుసుకున్నట్లయితే భగవద్గీతలో చెప్పినటువంటి మాట, భోగాహ దుఃఖయోనయ ఏవతే అన్నాడు. భోగాహ దుఃఖయోనయ ఏవతే, భోగాలు దుఃఖహేతువులు. అయ్యా భోగాలు కనుక ఉన్నాయంటే అవి నీకు దుఃఖానికి కారణమవుతాయి. అలాగే ఇంకో మాట, భోగం రోగానికి దారితీస్తుందని. ఎక్కువ భోగాలు అనుభవించేటువంటి వాడికి రోగాలు కూడా సిద్ధంగానే ఉంటాయి, కనుక తొందరలోనే ఆ రోగాల బారిన పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి లభించినటువంటి దానితో సంతృప్తి చెందేటువంటి వాడు, నాకు ఏదైతే ఉందో ఏదైతే లభిస్తుందో చాలు ఏం పర్వాలేదు ఇంకేదో కావాలి అనేటువంటి ఆరాటం ఆసక్తి నాకు అక్కర్లేదు, అంతేకాదు ఉన్నా పోయినా ఏం పర్వాలేదు నాకేం పర్వాలేదు నేను హాయిగా ఉంటాను అనేటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉందో వాడు హాయిగా ఆనందంగా ఉంటాడు. ఈ భోగాల మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు, ఈ ధన సంపదల మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకని అంటే సంపాదించుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, మళ్ళీ వాటి ద్వారా తనకి ఏ రకమైనటువంటి అపాయం లేకుండా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా కలవరింతారన్నమాట. అందుకని లభించిన దాంతో తృప్తి చెందేటువంటి వాడు ఈ లోకంలో గొప్ప అదృష్టవంతుడు. ఈ ప్రకారంగా అనేక సందర్భాల్లో భగవద్గీత మనని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి సహాయపడుతుంది. ఇట్లా మనం కనుక చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి భగవద్గీతలో, కనుక భగవద్గీత ఇట్లా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని దీనికి సంబంధించినటువంటి శ్లోకాలు వచ్చినప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఓహో వీటిని మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాలా అని గ్రహించాలి. ఇక ఇంత విన్న తర్వాత మన యొక్క కర్తవ్యం ఏమిటి? భగవద్గీతని శ్రవణం చేస్తే పుణ్యం, భగవద్గీతని ఆచరణ చేస్తే మోక్షం. శ్రవణం చేస్తే పుణ్యం, ఆచరణ చేస్తే మోక్షం. దాన ధర్మాలు చేసినా యజ్ఞయాగాలు చేసినా ఇంకా ఏం పూజలు పురస్కారాలు చేసినా
అవన్నీ కూడా పుణ్యం కోసమే చేస్తారు. అలాగే భగవద్గీతని శ్రవణం చేసిన, భగవద్గీతని పారాయణ చేసిన తప్పకుండా పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది కానీ మోక్షం మాత్రం కాదు. మోక్షం ఎప్పుడు వస్తుంది అని అంటే భగవద్గీతలో ఉన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా అవగాహన చేసుకొని వాటిని ఆచరణలో పెట్టుకున్నప్పుడు మోక్షం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. కాబట్టి అన్ని అవకాశాలు మనకు ఉన్నప్పుడు, పూర్వజన్మ సుకృతం కారణంగా మానవ జన్మ లభించింది కనుక, మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక ఉంది కనుక, దారి చూపించేటువంటి మహాత్ములు గ్రంథాలు మనకి లభిస్తున్నాయి కనుక, ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ అన్ని రకాలైనటువంటి ఆరోగ్యాలు ఉన్నప్పుడే, అన్ని ఇంద్రియాలు చక్కగా పనిచేస్తున్నప్పుడే ఈ భగవద్గీతని ఆశ్రయించి, ఈ భగవద్గీతని శ్రవణం చేసి, మననం చేసి, విచారణ చేసి, నిధిధ్యాసన చేసి మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోవాలి. ఇది మన యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. అయితే ఇది ముఖ్యమైనటువంటి కర్తవ్యమే అయినప్పటికీ కూడా ఇందాక చెప్పినటువంటి పుణ్యాన్ని సంపాదించడానికి భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించి మోక్షాన్ని పొందటానికి మరొక పుణ్యకార్యం కూడా చేయాలి. అదేమిటంటే గీతా ప్రచారం, భగవద్గీతని ప్రచారం చేయటం. ఎందుకనంటే తాను తరించి ఇతరులు తరింపజేయాలి అనేటువంటిది భగవద్గీత మనకి చెప్పేటువంటి నీతి. ఈ పరమ రహస్యమైనటువంటి, ఎందుకనంటే ఇది పరమ రహస్యమైనటువంటి శాస్త్రం అని గీతాశాస్త్రాన్ని చెప్పారు. ఈ రహస్యమైనటువంటి గీతాశాస్త్రాన్ని ఇతరులకి బోధించాలి, అటువంటి వాళ్ళే నాకు అత్యంత ప్రియులు అని భగవానుడే భగవద్గీతలో ఉత్తర పీఠికలో అంటే 67వ శ్లోకం దగ్గర నుంచి చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? ఏమిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి. ఈ పరమ రహస్యమైనటువంటి గీతాశాస్త్రాన్ని మద్భక్తేషు, నా భక్తులైనటువంటి వారికి, అంటే నన్ను గురించి తెలుసుకోవాలనుకున్నటువంటి వారికి చెప్పినట్లయితే వారు అత్యంత ఇష్టులైనటువంటి వాళ్ళు నాకు అని భగవానుడు తెలియజేశాడు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటే, భగవంతుడికి మనం ప్రీతిపాత్రులం కావాలంటే భగవంతుడు చెప్పినటువంటి మాటని మనం వినాలి. నీకు కష్టమైనటువంటి మాట అయితే వినక్కర్లా. ఎందుకంటే నా వల్ల కాదండి, నేను ఎప్పుడు పడుకొని నిద్రపోవాలంటే దుప్పటి ముసుగు పెట్టుకొని అనుకునేవాడి సరే వేరే వ్యవహారం. కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి, ఈ జన్మను సార్థకం చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అని అనుకునేటువంటి వాడు మాత్రం భగవంతుని యొక్క వాక్యాన్ని తప్పనిసరిగా ఆచరణలో పెట్టుకోవాలి. అందుకే దీన్ని జ్ఞానయజ్ఞం అన్నారు. భగవద్గీతను ప్రచారం చేయటం జ్ఞానయజ్ఞం అన్నారు. 4వ అధ్యాయంలో చెప్పారు, అన్ని యజ్ఞాల కన్నా జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనటువంటిది అని. అయితే మరి ఇక్కడ సందేహం వస్తుంది, ఏమండి భగవద్గీతను బోధించడం అంటే అందరికీ సాధ్యమయ్యేటువంటి పనా? మేమంతటి వాళ్ళం కాదు, భగవద్గీతను బోధించడం మాకంతగా చేత కాదు, మేము అలా చేయలేము, అంతటి జ్ఞానాన్ని గ్రహించి గుర్తుపెట్టుకొని మేము చెప్పేటువంటి స్థితి మాకు లేదు అంటే, అటువంటి వాళ్ళు భగవద్గీత గ్రంథాలని ప్రచురించి ఇతరులకు అందించాలి. ఇది రెండవది. అబ్బే ఏమండి భగవద్గీత గ్రంథాలను ప్రచురించేటువంటి శక్తి కూడా మాకు లేదండి, అంత డబ్బు మా దగ్గరే లేదు, కాబట్టి మాకు ఇంకేదైనా చెప్పండి అంటే, ఈ గ్రంథాన్ని భగవద్గీతను ఎవరో ఒకరు కనుక ప్రచురిస్తే ఆ గ్రంథాన్ని అర్హులైనటువంటి బంధుమిత్రులకి, ఆశ్రితులైనటువంటి వాళ్ళకి, వాళ్ళకి బహూకరించి ఈ జ్ఞాన ప్రచారంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవాలి. అంటే భగవద్గీత గ్రంథాన్ని ప్రచురించక్కర్లా, ఆ గ్రంథాలని కొన్నింటిని నీ మిత్రులకి, బంధువులకి, ఆత్మీయులకి, అది దీని మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి పంచాలి. అప్పుడు వాళ్ళు కనుక దాన్ని చదువుకున్నారనుకోండి, ఆ రకంగా నువ్వు ప్రచారంలో నువ్వు కూడా పాల్గొన్నట్టు. సరే, ఆ ఖర్చు
కూడా మేము భరించలేమండి, ఎందుకంటే అవి మేము కొనుక్కొనిపోయి ఇతరులకు ఇవ్వాలి కదా, కాబట్టి ఆ ఖర్చు కూడా మేము భరించలేమని అంటే, ఈ గ్రంథాలని ఎవరో ప్రచురించినటువంటి గ్రంథాలని ఇతరులకి అమ్మటం ద్వారా, అంటే వాళ్ళకి కాస్త నచ్చజెప్పి వాళ్ళ గనక అమ్మినట్లయితే కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు దాన్ని చదవాలి. అందుకని ఆ ప్రకారంగా వాళ్ళు దాన్ని చదువుతారు కనుక అలా గ్రంథాన్ని ప్రచారం చేసినట్టుగానే అవుతుంది. సరే, ఇంకొక అవకాశం ఏమిటనంటే దేవాలయాలు మందిరాలు సత్సంగాలు జరిగే చోట్ల ఈ ప్రవచనాల యొక్క క్యాసెట్లని వేసి అందరికి కనుక వినిపించినట్లయితే అది కూడా ఈ జ్ఞాన ప్రచారంలో భాగం అవుతుంది. ఇవి కూడా కాదనుకోండి, ఇవన్నీ చేయొచ్చు, వీటన్నిటినీ చేయొచ్చు, వీటిలో ఏది కనుక వీలైతే దాన్ని చేయొచ్చు. ఇంకోటి ఏంటనంటే గీతా ప్రవచనాలు జరిగే చోట నీకు తెలిసినటువంటి వాళ్ళని, దీనికి సంబంధించి కాస్తో కోస్తో అభిరుచి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని కూడా పట్టుకొచ్చి కూర్చోబెట్టారనుకోండి, అది కూడా మీరు ఈ గీతా ప్రచారంలో ఒక భాగమే అవుతుంది. ఈ ప్రకారంగా ఏ విధంగానైనా సరే ఈ గీతా ప్రచారాన్ని చేయాలి, తాము తరించడం కాకుండా ఇతరులు కూడా తరించడానికి మార్గాన్ని చూపించాలి. ఇక సంసార బంధంలో చిక్కుకున్నటువంటి వాళ్ళని ఏదో విధంగా రక్షించేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం, ఇలా చేయటమే మానవ ధర్మం, మానవుడై పుట్టినటువంటి వాడి యొక్క ధర్మం. ఇక భగవద్గీత జ్ఞానం అనేటువంటి అమృతం, ఇది దేవతల అమృతం కాదు. నువ్వు ఇక్కడ కనుక పుణ్యకార్యాలు చేసినట్లయితే దేవలోకానికి పోయిన తర్వాత అక్కడ దేవేంద్రుడు నీకు నోట్లో అమృతం పోస్తాడు. అమృతం పోస్తే ఏమవుతాడు, చాలా కాలం జబ్బులు లేకుండా ముసలితనం లేకుండా అలా ఉంటావు. ఎందుకనంటే అక్కడికి పోయేది దేహం లేని వాళ్ళు కాబట్టి ఇంకా జబ్బులు ఎట్టు వస్తే ముసలితనం ఎట్టు వస్తుంది, అందుకని అదనమాట అమృతం పోయేటువంటి. కానీ ఈ అమృతం అలాంటిది కాదు, ఈ జ్ఞానామృతం. ఈ అమృతం ఏమిటంటే జన్మరాహిత్యాన్ని కలిగించేటువంటి అమృతం, మోక్షాన్ని అందించేటువంటి అమృతం. గీతా ధ్యాన శ్లోకాల్లో దీని గురించి చక్కగా చెప్పారు, ఇది అమృతం అని. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీభోక్త దుగ్ధం గీతామృతం మహత్. అది మరి ఈ శ్లోకం యొక్క భావం ఏమిటో, ఎట్లా ఇది గీత అమృతమవుతుందో, దీంట్లో ఎంతమంది పాల్పంచుకున్నారో, ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకొని ఈ భగవద్గీత మొదటి అధ్యాయంలోకి ప్రవేశిద్దాం.